హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిరామ్. మీరు చూస్తున్నారు జిఎస్ఆర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటికైనా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులకు ఒక ఫండమెంటల్ కోర్స్ అయిన అనలాటికల్ స్కిల్స్ ఒక మోడల్ పేపర్ను తీసుకురావడం జరిగింది. ఇది ఒక పబ్లిక్ మోడల్ పేపర్. ఇది 2018లో వచ్చింది. ఈ 2018లో వచ్చిన పబ్లిక్ మోడల్ పేపర్ను బేస్ చేసుకొని క్వశ్చన్స్ మీరు చదివితే ఖచ్చితంగా పాస్ అవ్వడమే కాదు, మంచి గ్రేడ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను కొన్ని మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. ఆ క్వశ్చన్స్ను మీరు ఎగ్జాంపుల్గా చేసుకొని వేరే క్వశ్చన్ చదివితే ఖచ్చితంగా మీరు పాస్ అవ్వడమే కాదు, మంచి మార్కులు కూడా వస్తాయి. ఈ సబ్జెక్ట్ మాత్రం, ఈ ఫండమెంటల్ కోర్స్ చాలామంది ఫెయిల్ అయ్యారు. ఈ సబ్జెక్ట్ గురించి చాలామంది సంవత్సరాలు కూడా వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ను మీరు ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాథ్స్, ఇది అనలాటికల్ స్కిల్స్ అయినా దీనిలో మొత్తం మ్యాథ్సే ఉంటుంది. రీజనింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మొత్తం ఇవే ఉంటాయి. ఇది మ్యాథ్స్కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని ఒక జాగ్రత్తగా చదివి జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను దీనిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మళ్ళీ దీనిలో పబ్లిక్ మోడల్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రం చెప్తా. దీని ఆన్సర్లు కానీ లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను మళ్ళీ ఇంకొక వీడియో తీస్తా. ఖచ్చితంగా ఆ వీడియో తీస్తా, అనలాటికల్ స్కిల్స్ గురించి ఇంకొక వీడియో తీస్తా. ఆ వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఆన్సర్లు, జవాబులు, మీరు ఎలా అనలాటికల్ స్కిల్స్ ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రసక్తిగా మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. ఆ వీడియోను చూసినట్లయితే ఖచ్చితంగా మీరు పాస్ అవ్వడమే కాదు, మంచి గ్రేడ్స్ కూడా వస్తాయి. వెంటనే నా ఛానల్ను ఫాలో అవుతేనే మీరు ఈ వీడియో చూస్తారు. ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేంది, ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే ఇక్కడ పార్ట్ ఏ ఉంది ఫ్రెండ్స్. ఆన్సర్ ఆల్ ఆఫ్ ది క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారెస్ 2 మార్క్స్. అంటే ఇక్కడ అన్ని క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు చొప్పున ఇస్తాడు. ఇక్కడ మొత్తం 15 క్వశ్చన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 15 క్వశ్చన్లకి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు చెప్తే మొత్తం 15 క్వశ్చన్లకు 30 మార్కులు ఉంటుంది. ఇక్కడ మొత్తం 50 మార్కులకు ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దీనిలో మీరు 18 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ 18 మార్కులకు ఇక్కడే మీకు 13 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 30 మార్క్స్ను మీరు కేర్ఫుల్గా మంచిగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్కి నిషా మరియు వీనీల వయస్సుల నిష్పత్తి 6:5. 9 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 9:8, అయినా వారి ఇరువురు వయస్సుల మధ్య తేడా ఎంత? దీనికి ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్స్ ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఒకటి పెడితేనే ఖచ్చితంగా వాడు 2 మార్క్స్ ఇస్తాడు, లేకపోతే లేదు. కాబట్టి ఇది బిట్ పేపర్, ఒక 30 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు తీసుకొని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వస్తే, ఒక సంఖ్యలో 50% వేరొక సంఖ్యలో 3/4 వంతుకు సమానమైన ఆ 2 సంఖ్యల మధ్య గల నిష్పత్తి ఎంత? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా గమనించి రాయాల్సి ఉంటుంది. ఇది ఒక మ్యాథ్స్కి సంబంధించిన, నేను ముందునే చెప్పినా కదా, ఇది ఒక రీజనింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మొత్తం మ్యాథ్స్ కలిపి ఉంటుంది ఈ పేపర్. ఈ సబ్జెక్ట్ మాత్రం చాలామంది ఫెయిల్ అవడం జరిగింది. మీరు కూడా ఫెయిల్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీరు బాగా అర్థం చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తా, ఆ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు పాస్ అవడమే కాదు, మంచి మార్క్స్ కూడా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్స్కి వస్తే, 5 సంఖ్యల సగటు 65, అందులో మొదటి 2 సంఖ్యల సగటు 81 మరియు ఆఖరి 2 సంఖ్యల సగటు 38 అయిన 3వ సంఖ్య ఎంత? చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెండ్స్. ఇవి డిఫికల్ట్ క్వశ్చన్స్ కాదు, కానీ మనకు అనిపిస్తుంది, కానీ అక్కడే ట్రిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ ట్రిక్స్ని పట్టుకొని మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్స్కి వస్తే, 1 సొమ్ముపై 5 సంవత్సరాల కాలానికి 12.5% ప్రకారం ₹1575 అయిన అసలు మొత్తం ఎంత? చూడండి ఫ్రెండ్స్, ఇది బారు వడ్డీ ఒక సూత్రం పెట్టుకొని మనం ఈ లెక్క చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వస్తే, ఒక కారు ప్రయాణంలో మొదటి 39 కిలోమీటర్లను 45 నిమిషాలలో మరియు మిగిలిన 25 కిలోమీటర్ల దూరంను 35 నిమిషాలలో ప్రయాణించిన ఆ కారు యొక్క సగటు వేగం ఎంత? చూడండి ఫ్రెండ్స్, ఈ సగటు వేగం కూడా కనుక్కోవాలి. కాబట్టి దీనికి కూడా ఒక సూత్రం ఉంది, ఆ సూత్రం మొత్తం చేస్తే మనకు ఈ లెక్క వస్తుంది. కాబట్టి ఈ లెక్క, ఈ 2 మార్కుల కోసం మనం ఖచ్చితంగా ఆ సూత్రం నేర్చుకోవాలి. ఖచ్చితంగా మనం ఆ ఎగ్జాంపుల్స్ చేస్తేనే ఈ లెక్క వస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్తే, ఒక ఫోటోలోని ఉన్న కుర్రవాణ్ణి చూపిస్తూ పూర్ణం ఈ విధంగా చెబుతున్నది. అంటే అతని యొక్క సోదరి నా తండ్రి గారి యొక్క ఏకైక కూతురు
అయిన పూనం తండ్రి గారికి ఆ కుర్రవాడు ఏమి అవుతాడు. ఇది బ్లడ్ రిలేషన్ ఫ్రెండ్స్. ఈ బ్లడ్ రిలేషన్ ఖచ్చితంగా మనకు అక్కడక్కడే కన్ఫ్యూస్ అవుతాయి. ఖచ్చితంగా మనం చదివి బాగా అర్థం చేసుకొని క్వశ్చన్కు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్కి వేస్తే 36 × −56 × 784 డివైడెడ్ బై 112 ఈజ్ఈక్వల్ క్వశ్చన్ మార్క్. అంటే దీనికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బోర్డ్ మాస్ లెక్క ఫ్రెండ్స్. ఇది బోర్డ్ మాస్ అనుసరించి మనం చేస్తేనే ఈ లెక్క వస్తుంది. లేకపోతే ఎలా పడితే అలా చేస్తే దీనికి ఆన్సర్ రాంగ్ వస్తుంది. కాబట్టి బోర్డ్ మాస్ను ఉపయోగించి దీనికి మల్టిప్లికేషన్ డివిజన్ మొత్తం అనుసరించి ఈ లెక్క చేయవలసి ఉంటుంది. ఈ లెక్క చేస్తేనే మీకు 2 మార్కులు వస్తుంది. దీనికి ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ కరెక్ట్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్లోకి వస్తే క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఇక్కడ ఇది చాలా ఈజీ అనుకుంటాం. ఇది కూడా భిన్నమైన దానిని గుర్తించాలి. ఓకే ఫ్రెండ్స్, కింద 4 ఆప్షన్లో ఖచ్చితంగా ఒకటి రైట్ ఉంటుంది. ఆ ఆప్షన్ గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th లోకి వెళ్తే దిగువ శ్రేణిలో తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4, 18, 100, 180, 294 చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అంకె వస్తుంది ఫ్రెండ్స్ మధ్యలో. ఆ అంకె ఏమిటో మనం ఈ ఆప్షన్లో బట్టి ఆప్షన్లో అంకె పెడితే అది కరెక్ట్ రావాలి. ఇటువైపు చూసినా ఎక్కడ చూసినా ఇది ఖచ్చితంగా కరెక్ట్ 5నే ఆన్సర్ పెట్టాలి. ఆ కరెక్ట్ ఆన్సర్ మీరు ఎలా గుర్తించాలో ఒక్కసారి చూసుకొని చదివి రాయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఎగ్జాంపుల్స్ రాస్తేనే మనం ఈ ట్రిక్స్ను తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ట్రిక్స్ను తెలుసుకుంటేనే మనం దీనికి కరెక్ట్ ఆన్సర్ పెట్టగలము. నెక్స్ట్ 10th క్వశ్చన్స్కి వస్తే 15 వస్తువుల కొన్న ధర 12 వస్తువుల అమ్మకము ధర సమానమైన అతని లాభ శాతంను కనుగొనండి. అంటే 15 వస్తువులు కొన్న ధర లేకపోతే 12 వస్తువులు అమ్మకపు ధర సమాన లాభ శాతం ఎంతో కనుగొనాలి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ 11th లోకి వెళ్తే ఒక సంఖ్యలోని 30% 2/5 వంతుకు 1/4 వంతు అయిన 15 అయిన ఆ సంఖ్య యొక్క 20% విలువ ఎంత. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం శాతంలో పర్సంటేజ్ మొత్తం ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా వాడితే దీనికి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఫార్ములాని మీరు ఎంత త్వరగా ఫార్ములాస్ నేర్చుకుంటే అంత త్వరగా దీనికి ఆన్సర్ రాస్తారనమాట. ఇంకా కొంచెం దీని గురించి కేర్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి 12th క్వశ్చన్కి వస్తే 20 అభ్యర్థుల మధ్య ఎన్నికల పోటీలో మొదటి వ్యక్తి మొత్తం చెల్లుబడు ఓట్లలో 52% సంపాదించింది. మొత్తం ఓట్లలో 25% ఓట్లలో చెల్లనివిగా పరిగణింపబడింది. మొత్తం ఓట్ల సంఖ్య 8400 అయిన రెండవ వ్యక్తికి వచ్చిన చెల్లుబాటు అగు ఓట్ల సంఖ్య ఎంత. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ట్రిక్స్ క్వశ్చన్ అడుగుతాడు. మీరు ఖచ్చితంగా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ ఆ ట్రిక్స్ను ఉపయోగించి దీనికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు కొంచెం కేర్ తీసుకొని దీనికి ఆన్సర్ రాయండి. నెక్స్ట్ చూస్తే 13th క్వశ్చన్. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దిగువ సమాచారాన్ని ఆధారంగా తీసుకొని 13 నుండి 15 వరకు సమాధానాలు రాయండి. అంటే ఇక్కడ 13, 14, 15 అంటే మొత్తం ఇక్కడ 6 మార్కులకి సమాధానాలు రాయాలి ఫ్రెండ్స్. ఇక్కడ 3 క్వశ్చన్స్కి దీనిలోనే సమాధానాలు ఉంటాయి. మొత్తం ఇక్కడ చూసుకొని రాయాలి ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ ఆన్సర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్లు ఉన్నాయి. మొత్తం ఇక్కడ 13వదనకైతే మనీష్కు ఎడమ వైపు కూర్చున్న వ్యక్తి ఎవరు. పైన చూడండి ఫ్రెండ్స్, పైన చదివి మంచిగా అర్థం చేసుకొని ఒక బార్ డయాగ్రామ్ వేసుకొని దానికి మనీష్కు ఎడమ వైపు కూర్చున్న వ్యక్తి ఎవరో కనిపెట్టి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ కూడా అంతే. విజయ్కు మరియు రాజన్కు మధ్య ఎవరు కూర్చున్నారో రాయాలి. కాబట్టి మంచిగా బార్ డయాగ్రామ్ వేసుకొని దానికి క్వశ్చన్ ఆన్సర్ రాయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 15th క్వశ్చన్ కూడా అంతే. విజయ్ మరియు మనీష్ల స్థానాలు మార్చుకున్నచో విజయ్ మరియు చేతన్ మధ్యలో ఎవరు ఉంటారు. ఇలాంటి ట్రిక్స్ క్వశ్చన్ కాబట్టి మంచిగా రాయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 15 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఈ 15 క్వశ్చన్స్ కాను 30 మార్క్స్ వస్తాయి మనకు. ఆ 13 మార్క్స్లో మనకు 18 మార్క్స్ వచ్చినా చాలు, పాస్ అవుతాం. మీరు పాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ 15 క్వశ్చన్స్లోనే మీరు పాస్ అవ్వచ్చు. లేకపోతే కింద మళ్ళీ పార్ట్ బి అవకాశం ఉంది. ఇప్పుడు పార్ట్ బి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం పార్ట్ బి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 10 క్వశ్చన్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ 20
టెన్ క్వశ్చన్లో మనం ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ చొప్పున ఇక్కడ ఉంటుంది, అక్కడ పైన టూ మార్క్స్ చొప్పున క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఫోర్ మార్క్స్ ఉంటుంది. ఇది ఎందుకు ఫోర్ మార్క్స్ అంటే ఇక్కడ మనం లెక్క చేయాల్సి ఉంటుంది, అక్కడ ఓన్లీ బిట్స్ పేపర్ కాబట్టి అది అక్కడ టూ మార్క్స్ ఇచ్చినాడు, ఇక్కడ లెక్క చేయాలి కాబట్టి ఇక్కడ ఫోర్ మార్క్స్ రాయాలి. ఇక్కడ చూసినట్టయితే 16లో ఏ అండ్ బి టూ క్వశ్చన్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఆ టూ క్వశ్చన్స్లో మనం ఏ అయినా ఎంచుకోవచ్చు, బి అయినా ఎంచుకోవచ్చు. కాబట్టి ఏదైనా మీకు వచ్చిన దాన్ని ఎంచుకొని ఖచ్చితంగా రాయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రాస్తేనే మీకు ఫోర్ మార్క్స్ అనేది లభిస్తాయి, కాబట్టి ఖచ్చితంగా రాయండి. క్రింది గ్రాఫ్ను పూర్తిగా చదివి దిగువ ప్రశ్నలకు సమాధానం రాయండి. అంటే కింద గ్రాఫ్ ఒకటి గ్రాఫ్ ఇచ్చినట్టు ఫ్రెండ్స్, ఆ గ్రాఫ్ చూసుకొని మీరు దీనికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 16 దానికి 16 ఏలో ఇది రాస్తే మీకు ఫోర్ మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు 16 బిలోకి వెళ్తే ఒక పబ్లిషర్ పుస్తకము ముద్రణకు గాను చేసిన ఖర్చులను దిగువ కింది బొమ్మలో చూపడం అనేది పై చిత్రం ఆధారంగా దిగువ ప్రశ్నకు జవాబు రాయండి. ఇక్కడ పై చిత్రం ఇచ్చినాడు ఫ్రెండ్స్. ఈ పై చిత్రంను సంబంధించి క్వశ్చన్స్ కింద అడిగినాడు. 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 క్వశ్చన్స్ అడిగినాడు. ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే వాడు మనకు 4 మార్కులు అనేది ఇస్తాడు. నెక్స్ట్ 17 క్వశ్చన్స్కి వెళ్తే ఏలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ కింద ఇవ్వబడిన వరుస క్రమంలో క్వశ్చన్ మార్క్ దగ్గర వచ్చు సంఖ్య ఏది. ఇక్కడ సింపుల్ ట్రిక్స్తో రాస్తే మనకు 4 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 3, 14, 40, 96 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది మంచిగా ట్రిక్స్ తెలుసుకొని దీనికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 17లో 2 వెళ్తే 286, 142, 34, 16, 7 చూడండి ఫ్రెండ్స్. ఇది ఎత్తు ఎక్కువ నుంచి తక్కువగా ఉండేది. మంచిగా జాగ్రత్త గమనించి ఏదే ఆన్సర్ ఏదో ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉండవు, మీరే ఆన్సర్ ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఖాళీ వదిలిపెట్టి రావద్దండి, ఖచ్చితంగా ఏదో ఒకటి రాయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ 18లోకి వస్తే లేకపోతే 17B ఇచ్చినారు ఫ్రెండ్స్, 17B లో అయినా రాయొచ్చు. క్రింద ఇవ్వబడిన అక్షరపు శ్రేణిలో క్వశ్చన్ మార్కు వద్ద వచ్చు అక్షరం ఏది. ఇది ఈజ్ ఉంటుంది ఫ్రెండ్స్, పైన దానికన్నా ఇది ఈజ్ ఉంటుంది. ఇది మంచిగా రాయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, BFG HLM NRS క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏమొస్తుందో మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2nd లోకి వెళ్తే IKMO TVXZ QIMNO దీనికి ఆన్సర్ ఏమో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 18లోకి వస్తే సీకు తండ్రి ఏ మరియు బి యొక్క కుమారుడు డి మరియు ఏ సోదరుడు ఈ అంట. ఒకవేళ డికి సోదరు సి అయితే బీకు ఈ ఏమవుతాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లడ్ రిలేషన్ ఒక్కది. మంచిగా చదివి టెక్నిక్స్తో రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఏలోనే మళ్ళీ ఇంకోటి అన్నాడు ఫ్రెండ్స్, 26 జూలై 2008 నాడు ఏ వారం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది క్యాలెండర్ లెక్క. ఈ క్యాలెండర్ లెక్క మంచిగా ఒక ఫార్ములా, ఆ ఫార్ములా ఉపయోగించి చేస్తే ఇది ఈజీ కాబట్టి ఆ ఫార్ములా నేర్చుకోండి. నెక్స్ట్ 18B లోకి వస్తే 88తో శేషంగా భాగించబడు అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఏది. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 18B లో 2nd వస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డివిజన్ ఇచ్చిన మొత్తం ఈ డివిజన్ చేయాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ 19th కి వస్తే ఒక అధికారి జీతం నుంచి 10% అతని గృహం అద్దెకు గాను ఇవ్వబడినది, మిగిలిన మొత్తంలో 20% అతను ఛార్జీలకు గాను చెల్లించడం అనేది. మిగిలిన దానిలో 20% అతను ఆదాయపు పన్ను మరియు మిగిలిన దానిలో 10% దుస్తులకు గాను చెల్లించినాడు. అయినా అతని దగ్గర ఇంకను 15,552 మిగిలి ఉన్నది. అయినా అతని మొత్తం జీతం ఎంత. ఇక్కడ మొత్తం జీతం ఎంతో కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక ఫార్ములా వేసి రాస్తే ఆన్సర్. నెక్స్ట్ 19B చూసుకుంటే ఏ వ్యాపారాన్ని 3,500 ప్రారంభించను మరియు 5 నెలల తర్వాత ఈ బి వ్యాపారి వ్యాపారంలో భాగస్థునుగా చేరడమైనది. 1 సంవత్సరం తర్వాత మొత్తం లాభంను వారు 2:3 నిష్పత్తితో పంచుకున్నారు. అయినా బి యొక్క మూలధనం ఎంత. ఇక్కడ బి యొక్క మొత్తం టోటల్ అమౌంట్ ఎంతో కనుక్కోవాలి ఫ్రెండ్స్. వాడు ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంతో కనుక్కోవాలి కాబట్టి ఇది ఒక ఫార్ములా చేసి దీనికి కూడా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 20 క్వశ్చన్స్కి వెళ్తే 20A క్వశ్చన్కి వెళ్తే ఒక దుకాణదారు 2 రకములైన తేయాకు టీ ఖరీదు 1 కేజీ 60 రూపాయలు మరియు 1 కేజీ 65 రూపాయలను ఏ నిష్పత్తిలో కలిపిన అతని దానిని 1 కేజీ 68.20 రూపాయలకు అమ్మిన అతను 10% లాభం అర్జిస్తాడు. ఇది లాభ నష్టం గురించి అడుగుతాడు కాబట్టి లాభం నష్టం శాతంను కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వినియోగిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 20లో బీలోకి వెళ్తే 2 రైళ్లు 100 మీటర్ల పొడవైనవి
ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. అవి ఒక దానిని ఒకటి 8 సెకండ్ల కాలంలో దాటినవి. ఒక రైలు ఇంకొక రైలు వేగంనకు 2 రెట్లు వేగంతో ప్రయాణిస్తున్న ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్న రైలు యొక్క వేగం ఎంత? చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరెన్నో ఇలాంటి వీడియోలు చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పటికైనా మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.